చాలా సంతోషకరమైన రోజు. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజాదాత అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ గ్రామం తరఫున సుస్వాగతం. మరియు సత్యానందరావు గారికి, మినిస్టర్ గారికి, ఎంపీ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు, మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గ్రామానికి మొట్టమొదటిసారిగా మరి గ్రామ సభకు విచ్చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. చాలా పెద్ద గ్రామం సార్, 10,500 ఓటర్సు, 15,500 ప్రజలు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో పాఠశాలలు, 13 పాఠశాలలు, 2 హై స్కూల్స్ ఉన్నాయి సార్. మరి ఫెయిర్ ప్రాసెస్ షాప్స్ 7, అంగన్వాడీ 12, సెంటర్స్ 12. ఈ రకంగా పెద్ద గ్రామం, 32 శివార్లు ఉండేటువంటి గ్రామం సార్. ఎంత చేసినా అభివృద్ధి ఇంకా ఏదో ఒకటి లోటు ఉంటూనే ఉంటుంది. మరి ముఖ్యంగా సార్, మేము అమరావతిలో జాయిన్ అవునప్పుడు ఈ వానపల్లి సంగతి నేను చూసుకుంటానని ఒక హామీ ఇచ్చారు సార్, భుజం మీద చేసి నాకు. మరి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా గ్రామాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. 4 గ్రామాలు కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జి ఒకటి కూలిపోయే స్థితిలో ఉంది సార్. ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అటకాలవ దగ్గర బ్రిడ్జి కూడా కావాలి సార్. మాకు జూనియర్ కాలేజీ లేదు సార్, జూనియర్ కాలేజీ కూడా శాంక్షన్ చేయాలని కోరుతున్నాను సార్. మరి అదేవిధంగా రోడ్లు పరిస్థితి బాగాలేదు. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఈ గ్రామంలో సాగలేదు సార్. పోయినసారి మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈ గ్రామంలో 20 కోట్ల అభివృద్ధి పనులు చేశారు సార్. ఆ తర్వాత ఏమీ జరగలేదు. కాబట్టి మా గ్రామం యొక్క సమస్యల్ని మీ ముందు ఉంచాం సార్. మాకు సత్యానందరావు గారి నేతృత్వంలోని, మీ నేతృత్వంలోని, ఎంపీ గారి నేతృత్వంలోని మా గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని మా ప్రజల తరఫున మీకు విన్నవించుకుంటున్నాను సార్. మరి ముఖ్యంగా మొదలెట్టండి.